మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాల రద్దుకై కార్మిక చట్టాల సవరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భారత్ బంద్ సందర్భంగా గోదావరి కనిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బంద్లో పాల్గొన్నారు. ఈ బంద్ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ఐ కృష్ణ, ఈ నరేష్, ఎం దుర్గయ్య, జి వెంకన్న, ఐ సాంబయ్య, చంద్రయ్య, శివశంకర్, వెంకటేష్, శ్రీనివాస్, రాజన్న 17 మంది పాల్గొన్నారు. గతంలో మనగడ సాగించలేదు. ప్రజల తీర్పు ముందు, ప్రజల పోరాటాల ముందు దోపిడీ వర్గాలకు విడిజం చేసేటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఓడిపోక తప్పదు. అది ప్రపంచంలో ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, మేధావులు సాధించినటువంటి విజయాలు.